400 ఎకరాల చెరువది ఎంత లేదన్న 50 ఎకరాలు కబ్జా అయిందన్నది అధికారుల లెక్క అంతాయక లెక్కలు బానే వేస్తున్నారు కానీ కబ్జాలను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు తూములను పూర్చేసి చెరువులోనే ప్లాట్లు చేశారంటే కబ్జాదారులు ఎంతకు తెగబడ్డారో అర్థమవుతుంది చెరువును జాగర్తగా చూసుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతులు కట్టేసుకోవడంతో కబ్జాలని అడ్డుకునేవారే లేరు బీబీ నగర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న చెరువు దుస్థితిపై మా ప్రతినిధి స్పెషల్ రిపోర్ట్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా బీబీ నగర్ పెద్ద చెరువు దగ్గర ఉన్నాం ప్రస్తుతం బీబీ నగర్ నుంచి భువనగిరి వరకు వెళ్లే రోడ్డు కూడా పూర్తి స్థాయిలో విస్తరణ చోటు చేసుకున్న నేపథ్యంలో విస్తరణ నేపథ్యంతో కొంత భూములు ఆక్రమణకు గురయ్యి దీంతో పాటు హైవే కావడం వల్ల దీని పక్కన ఉన్నటువంటి భూములకు కూడా భారీగా గిరాకీ భారీగా ధర పెరగడం వల్ల భూ కబ్జాదారులకు కూడా ఇది చాలా సొమ్ము చేసి పెట్టిందని చెప్పొచ్చు ప్రస్తుతం బీబీ నగర్ చెరువు విస్తీర్ణం సుమారు 400 ఎకరాల్లో ఉండేది కానీ దాన్ని కుచించుకుపోయినట్టే చూడొచ్చు గ్రామానికి సంబంధించిన కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుస్తున్నారు సార్ చెప్పండి బీబీ నగర్ చెరువు ఎట్లా ఉండేది ఒకప్పుడు మీ చిన్నతనంలో కావచ్చు ఇప్పుడు దీని పరిస్థితి ఏంది ఎట్లా కబ్జైంది ఈ చెరువు కింద దాదాపుగా 400 ఎకరాల పారుగాడి ఉండే చెరువు విస్తీర్ణం కూడా 350 నుండి 400 ఎకరాలు ఉంటుంది గతంలో ఈ చెరువు ఎప్పుడు నీళ్ళ జలంతో కలకలలాడేది ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ హైవే రూపంలోగా నేషనల్ హైవే రూపంలో ఒక 15 ఎకరాల వరకు కూడా రోడ్డు వేయడం వల్ల చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది అదే విధంగా దీనికి కుడి ఎడమ వైపుల కూడా దాదాపుగా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇయాలా రియల్ ఎస్టేట్ నార్నే ఎస్టే రంగారావు అనేటువంటి ఈస్ట్ సిటీ రియల్ ఎస్టేట్ దారులు ఇక్కడ చెరువు ఎగువ భాగంలో ఫీడర్ ఛానల్స్ వచ్చేటువంటి నీటిని అందించేటువంటి ఎగువ ప్రాంతంలో అసలు ఏ విధమైనటువంటి కట్టడాలకు పర్మిషన్ అనేది ఇవ్వకూడదు కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా జరుగుతుంది ఆ ప్రాంతంలో ఫ్లాటింగ్ చేయడం జరిగింది అధికారులు గతంలో ఇక్కడ జరిగినటువంటి ఆక్రమణలకు నోటీసులు ఇచ్చిరు ఈ తదంగం అనేది 15-20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉంది అని పూర్తి స్థాయిలో ఇంతవరకు మరి మాలాంటి పర్యావరణ ప్రేమికులు గతంలో చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది ఆక్రమణల పరిస్థితి ఏంటని ఒకేసారి ప్రభుత్వం అన్ని డిపార్ట్మెంట్లు ఒకేసారి ఒక సింగిల్ విండో విధానంగా చెరువు పరిరక్షణ లేక్ ప్రొటెక్షన్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి చెరువులను పరిరక్షించాలని ఈ చెరువుకు తక్షణమే ఒక ఎఫ్టీఎల్ మార్కింగ్ చేసి బఫర్ జోన్ కూడా డిక్లేర్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాలని రక్షించడానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను థాంక్యూ సార్ బీబీ నగర్ కు సంబంధించినటువంటి చెరువుకు సంబంధించి గ్రామస్తులు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేస్తున్నారు ఇది బీబీ నగర్ కు సంబంధించినటువంటి చెరువు పరిస్థితి ఎక్కడ చూసినా ఇంతే రియల్ భూమ్ ఉన్న ఏరియాల్లో చెరువులన్నీ మాయం ముఖ్యంగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న చెరువు భూముల్ని స్వార్థపరులు అడ్డగోలుగా ఆక్రమించేశారని ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్టులో తేలింది కేవలం అధికారుల రికార్డుల్లోనే చెరువులు కనిపిస్తాయి తీరా ఆ ఊరికి వెళ్తే చెరువు ఉండాల్సిన స్థానంలో కనిపించే వల్ల ప్లాట్లు ఇళ్లే ఖాళీ జాగా కనిపిస్తే చాలు వాలిపోతారు కబ్జారాయిళ్లు అది శ్మశానమైనా చెరువైనా ఒకటే నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి వెంట ఉన్న నకరేకల్ నార్కెట్పల్లి మండలాల్లో చెరువుల విస్తీర్ణం ఎక్కువ నకరేకల్లో మొత్తం 11 కుంటలు ఓ పెద్ద చెరువు ఉండేది కబ్జాలతో కుంటలు కంటితుడుపుగానే మిగిలితే చెరువు విస్తీర్ణం సగానికి సగం పడిపోయింది నకరేకల్లోని నల్ల చెరువు విస్తీర్ణం 50 ఎకరాలు సికం 80 ఎకరాలు మొత్తం 130 ఎకరాల కుంట కానీ ఇప్పుడు కేవలం 30 ఎకరాల్లో మాత్రమే చెరువుంది మిగిలిన భూముల్లో పెద్ద పెద్ద భవనాలు కనిపిస్తాయి అయితే దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసి అమ్మడం మొదలుపెట్టి ఇప్పటికి ఇది 30 ఎకరాలకు వచ్చింది అయితే దీన్ని మా నగరేకలు ఉన్న మా ప్రజా ప్రతినిధి కూడా ప్లాటు చేసి అమ్మాలనుకున్నాడు దానికి అడ్డం పడింది నేనే అయితే ఆయన అన్నాడు నన్ను ఏమన్నా పోయినా ప్లాట్లు అంటే నా ఏం పోలే అయితే ఈ చెరువులన్నీ వీళ్ళు ఇట్లా కబ్జా చేసుకుంటూ పోతే లాస్ట్కి మాకు మిగిలేదేముందండి బూడిద ఈ చెరువుల్ని కాపాడాలంటే ఎక్కడెక్కడైతే ప్లాట్లు చేసినరో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మొదలు పెట్టిర్రో వాళ్ళందరికీ ఫస్ట్ జైలుకు పంపిస్తేనే తప్ప ఏం పనికిరాదు వీళ్ళందరూ ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి వీళ్ళకి ఎవరైతే అధికారులు సహకరించారో వాళ్ళని కూడా తగిన విధంగా శిక్షించాలి ఈ చెరువు విషయంలో
రోడ్డుని ఆనుకుని ఉన్న 8 ఎకరాల దంటకుంట చెరువు రూపుకొల్పోయింది. ఇద్దరు రెవెన్యూ అధికారులు చేతివాట ప్రదర్శించి భూమిదంతా స్వాహా చేసేశారు. ఊర్ని ఆనుకుని ఉన్న ఎర్రకుంటది అదే పరిస్థితి. 14.27 కుంటలుగా ఉన్న చెరువులో 9 ఎకరాలని నేతల అండతో కబ్జా చేశారు రియల్టర్లు. చెరువు నడిబొడ్డు దాకా నిర్మాణాలు విస్తరించేందుకు కారణం వెనుకున్న పొలిటికల్ పవరే. ఇక ఇసాయి కుంట ఆనవాళ్లే లేవు. ఈ కుంటలోనే ఎంఆర్ఓ కార్యాలయం, ఓ గోడౌన్, సబ్ రిజిస్టర్ కార్యాలయం, ఆర్టీసీ బస్టాండ్, ఇద్దరు పేరుగాంచిన నేతల ఇళ్లు కూడా ఉండటం ఆక్రమణలకు పరాకాష్ట. గతంలో కూడా ఎంఆర్ఓ గారికి తెలుసు, ఆర్టీఓ స్థాయిలో కూడా, జేసీ గారి స్థాయిలో కూడా ఫిర్యాదులు ఉన్నాయి. ఉన్నా కూడా అది ఎవరేం ఎలాంటిది పట్టించుకోలేదు. అయినప్పుడు కూడా అది గతంలో కూడా అది విలేకరులు కేటాయించారు అనుకున్నారు. ఆ విలేకరులు లేరు, ఎవరు లేరు, అది ఎవరే ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోయినాయి. నోటీసులు ఇచ్చి భూముల్ని వెనక్కి తీసుకుంటామంటారు రెవెన్యూ అధికారులు. 10 ఏళ్లుగా ఇదే ప్రకటనలు. చెరువులో మరో బావి తవ్వి బావి దగ్గరకు ఓ రోడ్డు వేసుకున్నా ఇదంతా తమకు సంబంధం లేని వ్యవహారంగా సైలెంట్ అయ్యారు అధికారులు. నారేగూడెం ఊరి చెరువు పరిస్థితి ఇదే. రహదారికి ఆనుకుని ఉన్న చెరువే ఇంత ఆక్రమణకు గురవుతుంటే పట్టించుకునే నాదుడే లేడు. ఇప్పుడు మన నకరికల్ మండలంలో 12 చెరువులకు ఈ సమ్మర్ వరకు మనం మొత్తం ఎఫ్టీఎల్ అంటే చెరువు లోతట్లో నిర్మాణాలు ఉన్న వాటిని తొలగించబడుతుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం నోటీసెస్ ఇచ్చాం. మళ్ళీ ఆ నోటీసెస్ టైం బారైంది కాబట్టి మళ్ళీ నోటీసెస్ ఇచ్చి విత్ ఇన్ ఒక వన్ వీక్లో కానీ 10 డేస్లో మనం వాటిని డిమాల్షన్ చేయాల్సి వస్తుంది. కబ్జా కబ్జా కబ్జా, ఏ చెరువు చూసినా అంతకంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టుతో అయినా ఈ చెరువులకు మంచి రోజులు వస్తాయా? నల్గొండ జిల్లాలో చెరువుల పరిస్థితి చూశారు కదా. ప్రధాన రహదారుల వెంట ఉన్న చెరువులన్నీ ఇప్పటికే పూర్తి స్థాయిలో కబ్జా వశమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక మిగతా విషయానికి వస్తే ఆర్ఎన్బి అధికారులకు కావచ్చు, ఇరిగేషన్ అధికారులకి, రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎవరికి పొంతనం లేకుండా భూ కబ్జాదారులు ఇలా రియల్ ఎస్టేట్ దందా చేసుకున్నా అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో పరిరక్షించాల్సినటువంటి చెరువులు కూడా పూర్తిగా కబ్జా కొరల్లో చిక్కుకున్నాయి. కెమెరామెన్ సుదర్శన్ చౌత్ చారి, ఎన్టీవీ నల్గొండ నుంచి. నల్గొండ జిల్లాలో చెరువుల కబ్జాలపై ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. మరో జిల్లాలో ఆక్రమణలపై ప్రత్యేక కథనాలతో మళ్లీ రేపు కలుద్దాం. నమస్తే.